గాజువాక లంక మైదానంలో 11 రోజులుగా పూజలు అందుకున్న భారీ గణనాథుని నిమజ్జనం నిర్వాహకులు గణేష్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, బీజేపీ గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణం రెడ్డి, నరసింహారావు పంచామృతాలతో పూజలు నిర్వహించిన అనంతరం రెండు ఫైర్ ఇంజన్లతో 2 గంటల పాటు నిమజ్జన కార్యక్రమం జరిగింది. మొదట లడ్డు వేలం పాటలో బీజేపీ నాయకులు కరణం రెడ్డి, నరసింహారావు, దేవన్ రెడ్డి, వైసీపీ కార్పొరేటర్ చందు, తిప్పల వంశీరెడ్డి, సిరట్ల వాసు, గుటూరు శంకర్రావు, బాటా శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేఎన్ఆర్కి, వంశీవాసుకి పోటాపోటీగా జరిగిన వేలంలో 9,99,999 రూపాయలకు ముగ్గురు సమానంగా తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు. కార్యక్రమంలో భారీగా భక్తులు, డీసీపీ, ఏసీపీ, సీఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పద్దెనిమిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగాలి, కానీ గత 2-3 రోజులుగా భారీ వర్షాలు గాలుల కారణంగా ఇక్కడ ఆర్ఎండ్బి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరి వినాయకుని విగ్రహం కొంచెం రైట్ సైడ్ కి ఒరిగిందన్న సమాచారం ఇవ్వడంతో ఈ రోజు సాయంత్రం వేద పండితుల సమక్షంలో ప్రతి ఏట మాదిరిగానే మరి పంచామృత అభిషేకం చేసి ఈ యొక్క ఫైర్ ఇంజిన్స్ తో ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ యొక్క మట్టి, వెదురు, గోనె ఇవన్నీ కూడా సముద్రంలో కలపడం జరుగుతుంది. గత 10 ఏళ్లుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాజువాక మహాగణపతికి మరి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. దాన్ని కాపాడుతూ ఎవరో ఒకరు ప్రతి సంవత్సరం ముందుకొస్తున్నందుకు యువతను మనం ప్రోత్సహించాలి తప్ప వాళ్ళని ఎటువంటి మాటలంటూ వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా వెనక్కి అడిగేసే విధంగా ఎవరో చేయకూడదు. దయచేసి ఎవరైతే మనకి స్థానిక సిఐ గారు, ఏసీపీ గారు, డీసీపీ గారు, సిపి గారు, పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు అటు జీవీఎంసీ వారు, ఆర్ఎండ్బి వారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అందరూ సహకరించారు. ఇది అందరి యొక్క పండుగ. మన హిందూ బంధువులు అందరూ మొదటిసారిగా మన వినాయక చవితి జరుపుకుంటాం. విఘ్నాలన్నీ తొలగించే దేవుడు వినాయకుడు. వినాయకుడికి పూజ ఘనంగా జరిగితే ఆ సంవత్సరం పొడుగున రాబోయే దసరా కానివ్వండి, దీపావళి కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ప్రతి పండుగ కూడా మనం అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఇది లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి పూజ కాబట్టి భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని చాలా చక్కగా ఇక్కడ ఏ ఈవెంట్ జరిగినా సరే ప్రతి సంవత్సరం వేలాదిగా తరలి వస్తుంటారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఆదివారం ఈ రోజుతో నిమజ్జనం అవుతుందని తెలిసి మధ్యాహ్నం నుంచే భక్తులందరూ వేలాదిగా తరలి వచ్చి ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన యువ నాయకులు వంశీరెడ్డి గారికి ఈ వార్డు నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు గాని ముందున్న ప్రజలకు గాని ముఖ్యంగా మనం అందరం కూడా ఇంత వైభవంగా చేసుకోవడానికి సపోర్ట్ చేసిన పోలీస్ సిబ్బందికి గాని 89 అడుగుల విగ్రహం గాజువాకలో నెలకొల్పొందినది అనే దాన్ని ఒక ప్రాముఖ్యతని ప్రపంచ స్థాయిలో తెలియజేయడానికి సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి గాని అలాగే మరి ఎప్పుడైనా అంటే మేము చదువుకున్న రోజుల్లో గాని ఉద్యోగం చేసిన రోజుల్లో గాని ఎక్కడైనా ఎత్తైన విగ్రహం గురించి మాట్లాడుకోవాలి అంటే అది ఖైరతాబాద్ వినాయకుడి గురించే మాట్లాడుకునే వాళ్ళం. మరి అప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఉండేటప్పుడు హైదరాబాద్ ఖైరతాబాద్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలైనా మాట్లాడుకోవాలంటే అది విశాఖపట్నం జిల్లా గురించి మాట్లాడుకున్నారు,
మరి ముఖ్యంగా మన గాజువాక ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ స్థాయికి ఈ రోజు మన గాజువాక ఎదిగిందని చెప్పాలి. ఇందాక పెద్దలు చెప్పారు, ఎవరు యువకులు ఏది చేసినా సరే దాని వెంటంటే ఏ పార్టీ అన్నది వదిలేయండి, ఏ ప్రాంతం అన్నది వదిలేయండి, ఏ వ్యాపారవేత్త అన్నది వదిలేయండి, అందరి యొక్క సంపూర్ణ సహకారంతో ఈ రోజు మనం ఇక్కడ ఇంత పెద్ద విగ్రహాన్ని మనం 89 అడుగుల విగ్రహాన్ని మనం ఈరోజు ప్రతిష్ఠించి సుమారు 11 రోజులు మనం ఈరోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం చూసుకోగలిగాం. మరి యాక్చువల్ గా అయితే వాళ్ళ ఉద్దేశం ప్రకారం 18 రోజులు చెయ్యాలని ఉంది పిల్లలకి, మరి వాతావరణం అనుకూలించడం లేదు. దానికి ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ గాని అందరూ, ఎందుకంటే అందరూ ఇంతవరకు సహకరించారు. ఏదైనా ప్రజల దృష్టిలో ఇప్పుడు మీరు భక్తులు ఇక్కడ వచ్చే మంది మొదటి రోజే సుమారు 80,000 నుంచి 1,00,000 మంది దర్శనానికి వచ్చారంటే ఒక్క రోజులో అంతమంది వచ్చారు అంటే అంతమంది భక్తులు తాకిడిని తట్టుకోగల శక్తి మనం ఎంతైతే అక్కడ నిర్వహించే కార్యకర్తలకు ఉంటుందో దానికి అనుగుణంగా భద్రతను కూడా చూసుకోవాలి కనుక మరి 2-3 రోజుల్లో వర్షాలు బీభత్సంగా ఉంటాయని రావడం వల్ల మరి ఈ యూత్ కుర్రాళ్ళందరూ కూడా 11 రోజులు దీన్ని ముగించడం జరుగుతుంది. మరి ఏదైనప్పటికీ కూడా ఇక్కడ వేలంపాటలు ఇదే ఫస్ట్ టైం రావడం, చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అందరూ. మరి ఏదైనప్పటికీ కూడా 9,99,999 రూపాయలు తీసుకెళ్తారని నేనైతే అనుకోలేదు. అంత భారీగా వెళ్ళింది లడ్డు. మొయ్యడం ఎంత కష్టమో తెలియదు కానీ రేపు బిల్లు కట్టేటప్పుడు చాలా కష్టంగా ఉంటది. పాడేటప్పుడు అందరికీ అది అంకిల్లా కనబడుతుంది, కట్టేటప్పుడు తెలుస్తుంది దాని మధ్య ఏంటో. అందుకని ఒకటే చెప్పాను, 7,50,000 చేశామండి అని ఎవరు కూడా బయటకు చెప్పుకోరు. 7,50,000 వాసు గారు 2,77,000 వాసు గారు 2,77,000 ఒకటోసారి, కేటర్ 2,80,000 ఒకటోసారి, కేటర్ గారు 2,80,000 ఒకటోసారి, గణేష్ గారు 6,57,000, కేటర్ గారు 6,57,000, కేటర్ గారు 6,57,000, కేఎన్ఆర్ గారు 6,57,000, వాసు గారు 6,70,000, వాసు గారు 6,70,000, వాసు గారు 6,70,000, వాసు గారు 6,70,000 ఒకటోసారి, వాసు గారు 6,70,000 ఒకటోసారి, కేఎన్ఆర్ గారు 7,50,000, కేఎన్ఆర్ గారు 7,50,000, కేఎన్ఆర్ గారు 7,50,000, వాసు గారు 7,50,000, 7,50,000, వాసు గారు 7,50,000 ఒకటోసారి, వాసు గారు 7,50,000 ఒకటోసారి, కేఎన్ఆర్ గారు 7,30,000. కేఎన్ఆర్ గారు 3,31,000 ఒకటోసారి, వాసు గారు 3,50,000, వాసు గారు 3,50,000. సినీ రవితేజ గారు కూడా ఇదిగో వేదిక మీదకి వచ్చారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు కూడా స్వాగతం సుస్వాగతం.